చంద్రబాబు పై వైసీపీ మైండ్ గేమ్ లోకేష్ పై మాటల దాడి వెనుక రీజన్ ఇదే నలభై ఏళ్లకు పైగా రాజకీయ అనుభవం ఉండొచ్చు బలమైన కేడర్ ఉన్న పార్టీకి అధినేత కావచ్చు వ్యవస్థలను మేనేజ్ చేసి రాజకీయ చాణుక్యుడే కావచ్చు మీడియాను అడ్డం పెట్టుకుని తిమ్మిని బమ్మిని చేసే తెలివితేటలు ఉండొచ్చు కానీ చంద్రబాబుకి ఓ పెద్ద బలహీనత ఉందే ఆ బలహీనత పేరే నారా లోకేష్ వీలైనంత వరకు ఆ బలహీనతను కప్పిపుచ్చుకునేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు చంద్రబాబు కొడుకుని నేరుగా రాజకీయాల్లోకి తీసుకురాకుండా దొడ్డిదారిన మంత్రిని చేశారు ప్రజల్లోకి తీసుకువెళ్తే పరువు పోతుంది కాబట్టి ట్విట్టర్కి పరిమితం చేశారు డెబ్బై ఏళ్ల పైబడినా ఇంకా కొడుక్కి బాధ్యతలు అప్పగించకుండా తానే తంటాలు పడుతున్నారు అయినా కూడా ఆ బలహీనతపై పదే పదే దాడి చేస్తున్నారు వైసీపీ నేతలు లోకేష్ అసమర్థతను గుర్తుకు తెస్తూ చంద్రబాబును మానసికంగా మరింత వేదనకు గురి చేస్తున్నారు చిన్నబాబు పనికిరానివాడు అసమర్థుడు పార్టీ పగ్గాలు చేపట్టలేడు పార్టీపై పట్టు లేదు పార్టీలో సీక్రెట్ ఓటింగ్ పెడితే ఒక్కరు కూడా ఓటు వేయరు అంటూ లోకేష్ ని ఆట పరోక్షంగా చంద్రబాబుపై మానసిక దాడి చేస్తున్నారు లోకేష్ భవిష్యత్తుపై చంద్రబాబుకి బెంగా ఉందనే మాట వాస్తవం అందుకే పార్టీలో ఎవరికీ పట్టు లేకుండా చేస్తున్నారు నందమూరి ఫ్యామిలీని చాలా తెలివిగా పక్కకు నెట్టేశారు లోకేష్ చుట్టూ కూడా ఓ కోటరీని క్రియేట్ చేశారు చంద్రబాబు ఎంతగా కవర్ చేయాలని చూసినా పక్షం నేతలు మాత్రం వదిలిపెట్టడం లేదు ఆయన బలహీనత తెలుసుకుని మరీ దాడి చేస్తున్నారు పార్టీ మారుతున్న సమయంలో మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ ఏకంగా సీక్రెట్ ఓటింగ్ అంటూ పెద్ద బండ వేసి వెళ్ళిపోయారు భావి నాయకుడి కోసం సీక్రెట్ ఓటింగ్ పెడితే టీడీపీలో ఒక్కరు కూడా లోకేష్కి మద్దతు తెలపరు అంటూ వాస్తవాన్ని కళ్ళకు కట్టారు పార్టీ మారిన ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కూడా లోకేష్ గేరు వేయలేరు యాక్సిలేటర్ తొక్కలేరు స్టీరింగ్ పట్టుకోలేరు ఆయన హయాంలో టీడీపీ పతనం ఖాయమంటూ భవిష్యత్ చిత్రాన్ని కళ్ళకు కట్టారు డెబ్బై ఏళ్ల వయసులో చంద్రబాబుకి ఎందుకీ ఆరాటం అంటూ పరోక్షంగా దాడి చేస్తున్నారు మంత్రి కొడాలి నాని చేతికి అందిరాని కొడుకుతో చంద్రబాబు ఇబ్బంది పడుతున్నారని పదే పదే ప్రస్తావిస్తున్నారు గతంలో కూడా వైసీపీ నేతలు లోకేష్పై విమర్శలు చేశారు కానీ ఇటీవల కాలంలో ఆయన అసమర్థతను ఎక్కువగా టార్గెట్ చేస్తున్నారు సింగిల్ ఎజెండాతో చంద్రబాబును ఇబ్బంది పెడుతున్నారు ఆయన బలహీనతను గురిచూసి దెబ్బ కొడుతున్నారు ఉచిత విద్యుత్ నగదు బదిలీపై వివరణ ఇచ్చేందుకు ప్రెస్ మీట్ పెట్టిన వైసీపీ నాయకులంతా చివరిలో లోకేష్ ప్రస్తావన ఖచ్చితంగా తీస్తున్నారు చంద్రబాబుపై లేనిపోని సింపతి చూపిస్తూనే చేతికి అందిరాని కొడుకుతో ఆయన ఇబ్బంది పడుతున్నారంటూ మానసిక ఒత్తిడి పెంచుతున్నారు లోకేష్ అనే బలహీనతను ఎంతలా కవర్ చేసుకోవాలని చూస్తున్న వైసీపీ నేతలు మాత్రం చంద్రబాబును గుచ్చుగుచ్చి పొడుస్తున్నారు